ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిసేటి రోసయ్య తొంభైవ జయంతి వేడుకలను కాకినాడ వైఎంవిఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేద ప్రజలకు వస్త్రదానంతో పాటు పండ్లను పంపిణీ చేశారు మంగళవారం ఉదయం వైఎంవీఏ హాల్లో అధ్యక్షుడు లింగమల్లు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పెద్ది రత్నాజీ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై మూడు నెలలో జన్మించిన రోసయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని ఎళ్లవేళల ప్రజలకు అండగా ఉన్న ఆయన తమ కులానికి చెందడం తమ అదృష్టమని తెలిపారు ఆర్థిక మంత్రిగా పదిహేను సార్లు రాష్ట్ర శాసనసభ్యుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒకే ఒక ఆర్థిక మంత్రి రోసయ్య మాత్రమేనని స్పష్టం చేశారు అలాగే వైసీల అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు కాకినాడ నగరంలో త్వరలో రోసయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తనదైన ప్రణాళిక రచించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అన్ని తానే నడిపించిన ఘనత రోసయ్యకే దక్కుతుందన్నారు రాష్ట్ర మహిళా ఆర్యవైసీ అధ్యక్షురాలు నాళం ఆండాళ్ళు మాట్లాడుతూ రోసయ్య వంటి ఒక విజ్ఞాని మన రాష్ట్రంలో మన మధ్యన ఉండి మన పట్ల ప్రజల పట్ల ఎల్లప్పుడూ ఆదరాభిమానాలు చూపించిన మహోన్నత వ్యక్తి రోసయ్య మాత్రమేనని తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కంతేటి కాశీ వంటి దాతల సహకారంతో బీద ప్రజలకు వస్త్రదానంతో పాటు పాండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎంవీఎస్ సెక్రటరీలు దంగేటి ప్రసాద్ వి ఆనంద్ ఆర్యవైశ్య మహాసభ అర్బన్ అధ్యక్షుడు బాదం మధు సెక్రటరీ సిరి శ్రీనివాస్ ఎస్ సాయిరాం రమేష్ పోబోలు చిన్నపున్నయ్య టి సుబ్రహ్మణ్యం నూలు పూర్ణయ్య కె మురళీకృష్ణ పి కనకరాజు చెన్న మాధవరావు దాసరి కిషోర్ పులవర్తి సీతారామమూర్తి ఎస్ శ్రీనివాసరావు భోగవిలి రామారావు సుబ్బారావు ఎడ్లపల్లి రాధిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పాలని మా ఆదివేశ పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది త్వరలో కాకినాడలో కూడా రోసగారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు అయినటువంటి ప్రముఖ పారిశ్రామిక మన కంతెడి కాశీ గారు అలాగే మా వైఎం మెంబర్స్ కూడా కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని కార్యక్రమాలు రాసే గారి పేరు చెప్పి త్వరలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పేరున ఒక మంచి రూపకల్పన చేసి ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు త్వరలో అవన్నీ కూడా మరి ఆచరణలోకి వస్తాయి కాబట్టి పట్టణ ప్రజలే కాకుండా ఆర్వేసి పెద్దలు అలాగే ఆర్యవేస సంఘాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రోసయ్య గారికి ఇక్కడ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి ఇటువంటి రోసయ్య గారు మళ్ళీ మా జాతిలో ఎప్పుడు పడతారా అని చెప్పేసి అని మేము అందరూ ఎదురు చూస్తున్నాం అటువంటి మహనీయులందరూ కూడా మనం తలుచుకుని రానున్న రోజుల్లో యువతంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకుని మరి మంచి మంచి కార్యక్రమాలు మంచి పరిపాలన కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఆ వాసం